గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో నర్సంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే బృందం వారు ఎనిమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గుండా రవీంద్ర ప్రారంభించినారు. ఇందులో హిమోగ్లోబిన్ యొక్క శాతము హిమోమీటర్ ద్వారా రోజుకు సుమారు 100 మందికి పరీక్ష చేయవచ్చునని ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గుండా రవీందర్ మాట్లాడుతూ 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులలో రక్తం యొక్క శాతమును కనుగొని సరైన చికిత్స చేసినట్లయితే విద్యార్థులలో చురుకుదనము, ఆటలలో బాగా రాణించుట, జ్ఞాపకశక్తి పెరుగుట, అలాగే వెంట్రుకలు ఊడిపోకుండా ఉండుట, ఆయాసం రాకుండా ఉండుట వలన విద్యార్థి ఆరోగ్యంతో పాటు సమాజంలో తెలివితేటలు గల విద్యార్థులను తయారు చేయవచ్చన్నారు. భారతదేశము తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా చేయవచ్చునని చెప్పినారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కూరోజు దేవేందర్ మాట్లాడుతూ ఎనిమియా ముక్త్ భారత్ వరంగల్ జిల్లాలో మొదటిసారిగా హిమోమీటర్ ద్వారా విద్యార్థులలో రక్త శాతాన్ని కొలిచేటువంటి పరికరాన్ని మా గురుకుల పాఠశాలలో ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని, విద్యార్థులకు రక్త శాతాన్ని తెలుసుకొనుటకు సులభతరమని, తద్వారా రక్తహీనత ఉన్న విద్యార్థులకు తగిన చికిత్స ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏటీపీ ఎల్ సురేష్, ఆర్బీఎస్కే డాక్టర్ జి రవీందర్, దుగ్గొండి మండలం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సలోమి, గురుకుల పాఠశాల హెల్త్ సూపర్వైజర్ ఎం శేఖర్, ఉపాధ్యాయ బృందం ప్రభాకర్ రాజు, సోమరాణి, సుకుమార్, కోటి, ఎన్ రమేష్, సునీత, అనిత, ప్రేమలత, లక్ష్మణ్, సతీష్, బాలకుమరెల్లి, వెంకన్న, ఉస్మాన్, శ్రీనివాస్, ఏఎన్ఎం దివ్య, విజయలక్ష్మి, ఫార్మసిస్ట్ ఎం అన్నపూర్ణ, ఆశా కార్యకర్త బి మౌనిక, పావని తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు ఎనిమియా ముక్త్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో రక్తహీనతతో ఎవరూ బాధపడొద్దని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు భారత ప్రభుత్వం వారు ఎనిమియా ముక్త్ భారత్ కింద హిమోగ్లోబిన్ టెస్టులు ఉచితంగా నిర్వహించడానికి వివిధ పాఠశాలలో, గురుకులాలలో 8th నుండి 12th స్టాండర్డ్ వరకు పరీక్షలు చేయడానికి ఈరోజు లాంచింగ్ ప్రోగ్రాము మహాత్మా జ్యోతిబావు పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ గిర్నిబావి నందు నిర్వహించినాము. పిల్లలలో జ్ఞాపకశక్తి మరియు ఆయాసము, హుషారుగా ఉండకపోవడము, ఆటలలో తిరుగుదనం లేకపోవడము, చదువులలో తిరుగుదనం లేకపోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సామాజిక ఆరోగ్యం కూడా దెబ్బతిని ముందు ముందు అనేక రుగ్మతలకు గురవుతారు. కాబట్టి ఈ దా ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఎనిమియా ముక్త్ భారత్ కింద సుమారు 1 మనిషికి 100 రూపాయల టెస్టు హిమోగ్లోబిన్ హిమోమీటర్ ద్వారా రోజుకు 100 మంది చొప్పున మన నర్సంపేట డివిజన్లో ఆర్బీఎస్కే వారు అన్ని రకాల స్కూళ్లలో 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఈరోజు నుండి ప్రారంభించడం జరిగినది.